హలో, హాయ్, నమస్తే, వనకం, సశ్రీకాల్, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా మహి. ఈ వ్లాగ్ అయితే చాలా డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అండి. మన వ్యూవర్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్ అయ్యే కంటెంట్తో అయితే ఈ వ్లాగ్ తీస్తున్నాను. హైదరాబాద్లో ఎవరైతే ఇల్లు కొనాలి అని అనుకుంటున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయ్యే వీడియో, తప్పకుండా చివరి వరకు చూడండి. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ అయితే ఈఐపిఎల్ ఆఫీస్. ఇది కోకాపేట దగ్గర ఉంది. అండ్ వీళ్ళు వచ్చేసి రియల్ ఎస్టేట్లో మంచి బ్రాండ్ ఉన్న కన్స్ట్రక్షన్ బిజినెస్ అన్నమాట. అండ్ ఈ ఆఫీస్కి నేను ఎందుకు వచ్చాను అంటే, మా ఆఫీస్లో ఒక కొలీగ్ ఈ వీళ్ళ దగ్గర ఒక ప్రాపర్టీ కొన్నారంట. సో తను చెప్పిన డిస్క్రిప్షన్, వాళ్ళు చెప్పిన అమ్యూనిటీస్ అవన్నీ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వై నాట్ మన సబ్స్క్రైబర్స్కి ఒక ఇన్ఫర్మేషన్ బ్లాగ్ కూడా అయినట్టు ఉంటుంది అని ఈఐపిఎల్ ఆఫీస్ వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్మిషన్తో ఈ బ్లాగ్ అయితే తీస్తున్నానమాట. సో మీకు ఇప్పుడు చూపిస్తుంది అయితే కంప్లీట్గా ఈఐపిఎల్ ఆఫీస్. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ నేచర్ అండి. కంప్లీట్గా నేచర్ మధ్యలో కూర్చొని వర్క్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. ఫీలింగ్ కాదు, రియల్గానే నేచర్ మధ్యలో మంచి పాండ్, ఫిషెస్, వాటర్ ఫ్లోయింగ్ అండ్ మంచి లష్ గ్రీనరీ, అన్ని సీనిక్ వ్యూలో ఒక కూర్చొని ఆఫీస్ వర్క్ చేస్తుంటే ఇమాజిన్ హౌ పీస్ఫుల్ ఇట్ ఈస్. నాకైతే వీళ్ళ ఆఫీస్లో చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ ఐ లవ్డ్. అండ్ వీళ్ళ దగ్గర చాలా అట్రాక్టివ్ పాయింట్ ఏంటి అంటే, వీళ్ళ డోర్స్ ప్రతి ఒక్క రూమ్కి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు లాంగ్ టాల్ డోర్స్ ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్. చాలా బాగుంది వీళ్ళ ఆఫీస్ అయితే, నాకు బాగా నచ్చింది. మీరు ఒక లుక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ మా కొలీగ్ ఇక్కడ ప్రాపర్టీ కొన్నదన్నాను కదా ఈఐపిఎల్ వాళ్ళతోని, ఆ ప్రాపర్టీ నేమ్ వచ్చేసి కార్నర్ స్టోన్. ఇది పుప్పాలగూడ దగ్గర ఉంది. సో ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ ఈ అపార్ట్మెంట్ ఆర్ ఈ వెంచర్ పేరు అనమాట. సో ఆ డీటెయిల్స్ అవన్నీ నేను వీళ్ళ దగ్గర తెలుసుకున్నాను. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ ఆఫీస్లో వీళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి నేను కార్నర్ స్టోన్కి అయితే వెళ్ళాను. ఆ లొకేషన్ అవన్నీ కూడా నేను చూపిస్తాను, స్కిప్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. ఇక్కడితో మనకి ఈఐపిఎల్ ఆఫీస్ అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను కార్నర్ స్టోన్ వెళ్ళాను. కోకాపేట నుంచి పుప్పాలగూడ వెళ్ళామన్నమాట. కార్నర్ స్టోన్ ఈఐపిఎల్ వచ్చేసి పుప్పాలగూడ మణికొండ దగ్గరలో ఉంది. అండ్ ఇదైతే చాలా బాగుంది, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. చూసిన వర్క్ అయితే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. అందుకే నేను ఈ బ్లాగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్తున్నాను. సో మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీళ్ళ దగ్గరకు వెళ్ళిన తర్వాత అక్కడ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో మనకి కోఆపరేట్ చేసి కంప్లీట్గా వెంచర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఈఐపిఎల్ కార్నర్ స్టోన్ వచ్చేసి పుప్పాలగూడలో ఉంది. ఇది కంప్లీట్ వెంచర్ వచ్చేసి 9 ఎకర్స్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేశారండి. చాలా బాగుంది, వెరీ స్పేషియస్. అండ్ ఈ 9 ఎకర్స్లో 10 టవర్స్ ఉంటాయి. 10 టవర్స్లో ఒక్కొక్క టవర్లో G+14 ఫ్లోర్స్ ఉంటాయన్నమాట. అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 14 ఫ్లోర్స్ ఉంటాయి ప్రతి ఒక్క టవర్లో. సో 10 టవర్స్, ఇమాజిన్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. ఎంత పెద్ద వెంచర్ కదా, 9 ఎకర్స్ ల్యాండ్లో చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏది కూడా నేచర్కి డిస్టర్బ్ అవ్వకుండా మంచి ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ అయితే నాకు అనిపించింది. సో ఇప్పుడు మీకు ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. మోడల్ ఫ్లాట్ అంటే ఎంటీ ఫ్లాట్ అనమాట. ఇది నార్త్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్. 2170 స్క్వేర్ ఫీట్ అంటే 2170 స్క్వేర్ ఫీట్లో ఉన్న ఇది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ చూపించడానికి వచ్చాను. అండ్ ఇది ఎంట్రన్స్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్పేషియస్ కిచెన్ ఉంది, ఓపెన్ కిచెన్ అనమాట. అండ్ ఓపెన్ కిచెన్కి డైనింగ్ ఏరియా కూడా అటాచ్డ్ అనమాట. సో కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా మనం సెట్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ ప్లేస్. కిచెన్కి పక్కన యూటిలిటీ. అండ్ ఇది 3 BHK ఫ్లాట్. సో మనకి డైనింగ్ నుంచి పక్కకు వస్తే గెస్ట్ బెడ్రూమ్ ఉంటుంది. అండ్ హాల్ నుంచి స్ట్రేట్గా వెళ్తే మనకు కారిడార్ ఉంటుంది. ఓపెన్ బాల్కనీ వ్యూ కూడా చూపిస్తాను, చాలా చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ వైజ్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ రూమ్ వెంటిలేషన్ అయితే ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీ రూమ్. అండ్ వీళ్ళు ప్రతి వాష్రూమ్స్లో కూడా మంచి బ్రాండెడ్ శానిటరీ వేర్ అయితే యూజ్ చేశారు. డ్యూరావిట్ శానిటరీ వేర్స్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ క్వాలిటీ వైజ్ అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈజ్ ద వ్యూ.
బాల్కనీ నుంచి. అండ్ ఈ బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే సిటీ మొత్తం కనిపిస్తుంది. మెయిన్ చూపిస్తున్న ఫ్లాట్ అయితే 8th ఫ్లోర్ అన్నమాట. అండ్ ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా బ్రాండెడ్తో పాటు ప్రీమియంవి ఇచ్చారనమాట. సో మనం పెడుతున్న ప్రైస్కి తగ్గట్టుగానే క్వాలిటీ కూడా చాలా బాగుంది. బాగున్నాయి. ఇప్పుడు మేము చూపించేది అయితే అమ్యూనిటీస్ అనమాట. సో క్లబ్ హౌస్. సో అమ్యూనిటీస్ అయితే చాలా ఉన్నాయండి. ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద క్లబ్ హౌస్. ఇది వచ్చేసి పార్టీ హాల్ అనమాట. సో మల్టీపర్పస్ యూజ్ చేసుకునే ఒక కమ్యూనిటీ హాల్. ఇది కెపాసిటీ 300 సీటర్స్. ఇమాజిన్ హౌ హ్యూజ్ ఇట్ ఈస్. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో మనం ఫ్లాట్ అపార్ట్మెంట్ సైడ్లో ఉన్నప్పుడు మనం ఏ చిన్న ఫంక్షన్కైనా బయట ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ హాల్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం ఉంటున్న కమ్యూనిటీ అండ్ సొసైటీలోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హౌ క్యూల్ ఇట్ ఈస్. సో ఇది వచ్చేసి వెరీ లగ్జరీస్ స్విమ్మింగ్ పూల్. ఐ జస్ట్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ అంబియన్స్. చెప్పిన డైనింగ్ ఏరియా. మనం అటువైపు ఉన్న హాల్లో కాన్ఫరెన్స్ హాల్ ఆర్ కమ్యూనిటీ హాల్లో మనం అకేషన్ చేసుకుంటే ఇక్కడ మనము లంచ్ ఆర్ డిన్నర్ ఇక్కడ మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. బుఫే టైప్ అలాంటివి. సో చాలా స్పేషియస్, చాలా బాగుంది. అండ్ దిస్ ఈజ్ అ మస్ట్ నీడ్ ఇన్ ఎవ్రీ అపార్ట్మెంట్ దీస్ డేస్. వీటితో పాటు ఇంకా వీళ్ళ దగ్గర చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. ఓపెన్ జిమ్ ఉంది, ప్రివ్యూ థియేటర్, టెన్నిస్ కోర్ట్ ఉంది, కిడ్స్ ప్లే ఏరియా, కిటీ పార్టీ హాల్ ఉంది, ఏరోబిక్స్ హాల్. అండ్ ఇలా చాలా అమ్యూనిటీస్తో పాటు కూడా ఇంకా మనకి ఎక్స్ట్రా గెస్ట్స్ వస్తే వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి. సో 4 గెస్ట్ బెడ్రూమ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట సపరేట్గా అమ్యూనిటీస్లో. ఇప్పుడు ఇది మీరు చూస్తుంది ఏదైతుందో కామన్ గ్యాస్ స్టేషన్ అనమాట. సో ప్రతి ఒక్క టవర్, ప్రతి ఒక్క ఫ్లాట్వి సిలిండర్స్ ఇక్కడ పెడతారు అండ్ కామన్గా వీటిని మెయింటైన్ చేస్తారనమాట. వీళ్ళ దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 1370 నుంచి 2350 స్క్వేర్ ఫీట్ వరకు ఉన్నాయి. 2.5 బీహెచ్కే నుంచి 3 బీహెచ్కే వరకు ఉన్నాయన్నమాట. అండ్ బేస్ ప్రైస్ వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రకారం 8500 పర్ ఎస్ఎఫ్టీ ఉంది. స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇక్కడ కార్నర్ స్టోన్ దగ్గర మోడల్ ఫ్లాట్ అంటే ఫర్నిష్డ్ ఫ్లాట్ కూడా ఉంది. అది కూడా మనకి చూపిస్తారు. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీకు ఇది చాలా ఇన్ఫర్మేటివ్గా యూస్ఫుల్గా అనిపిస్తే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.